హలో ఎవ్రీవన్, ఈరోజు ఇంట్లో పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు, వెనిగర్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. నేను తీసి పక్కన పెట్టుకున్నాను. అండ్ దీనికి కావాల్సింది ఫుల్ క్రీమ్ మిల్క్. దీంతో చేస్తేనే పన్నీర్ మనకు గట్టిగా వస్తుంది. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. పాలను మరిగించుకుందాము. ఇలా 10 మినిట్స్ మరగనించాలి. ఇప్పుడు మన పాలు మరిగిపోయాయి. ఇప్పుడు వెనిగర్ని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండాలి. అప్పుడు పాలు విరిగిపోతాయి. చూడండి, మన పాలు విరిగిపోయాయి. ఇప్పుడు మనం వడపోసుకుందాము. చూడండి, చల్లటి నీళ్ళు పోసేసుకుంటే ఆ వెనిగర్ అదంతా వెళ్ళిపోతుంది. పన్నీర్ కూడా చక్కగా వస్తుంది. చల్లటి నీళ్ళు కొంచెం పోసుకుందాం. ఇప్పుడు మనము దీన్ని గట్టిగా పిండుకుందాం. ఈ మిగిలిన నీళ్ళను కూడా మనం పారేయొద్దండి. చెట్లకు పోసుకుంటే వాటికి చాలా బలము. మీరు వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ అంతా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏం పడేయనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీనిపై కొంచెం బరువుని పెట్టుకుందాం. ఇప్పుడు మన పన్నీర్ రెడీ అయిందో లేదో చూసుకుందాము. చూడండి, ఇలా గట్టిగా అయిపోయింది. దీన్ని మనం ఒక 8 బాక్స్లో వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇది వారం రోజుల పాటు వరకు మనకు యూజ్ చేసుకోవచ్చు. చక్కగా స్లైసెస్ చేసుకొని వాడుకోవచ్చు.